ఆడలో ఒక లంజం ఉంది సుమన, దాన్ని దాని తండ్రి కూడా దారుస్తాడు, దాని ముగ్గుడేమో 1000 మందితో 1000 మందితో అంటారని. అండ్ విజేత సంజన పుట్టినప్పటి నుంచి రోజు 1000 మంది ఎలాంటి వాళ్ళు అంటే ప్లాట్ నెంబర్ 49ని 42 అంటారు. కాబట్టి మీరు ఏదైనా అంటారు, ఎన్నైనా అంటారు, ఎలా అయినా అంటారు, ఎలా అయినా అనగలరు కూడా. సో కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలు అవుతాయి. ఒకవేళ పెళ్లి కాకపోతే కాబోయే పెళ్లి కొడుకులు వాళ్ళని తాళి కడతాకొస్తూ లారీ కింద పడి చేస్తారు, నచ్చు నచ్చాయి. ఒకవేళ పడకపోయినా పడినట్టుగా భావించండి. నాశనమై బూడిదై కాలి మసగుడిదై పేలి చేస్తారు హెపరాల్లో విత్ దేర్ ఓన్ ట్రిక్స్. కరెంటు నాలెడ్జ్ ఉన్న ఆడదానిని ఎప్పుడు ఎవరు ఎలా పెళ్లి చేసుకున్నా సరే ఇహపరాల్లో కూడా. ఇక ఇంటి ముందు ప్రభలంజ, దాని కూతురు సరిత లంజ. నోడు లేడమ్మా కాబట్టి ఎస్ ఏదో గుర్తు చప్పుడు కాకుండా ఇంత కూడు తిని, అదే కుక్క పియ్య తిని, కరెంటు ఉన్న ఆడవాళ్ళు మొగోళ్ళు ఎస్ కుక్క పియ్య తిని ఒక మూల ఉండండి. ముష్టి మంద ఎక్కువ నకరాలు ఆడారనుకో ఎస్ నరాలు దంచుతా. ఇక శ్రావణి, దానికన్నా సొల్లు లంజ దాని అమ్మ. శ్రావణి దాని అమ్మ అయ్యా శవాలు వెళ్తాయి. కుక్కలు మేమేరిగిన దొడ్డిక తినేవాళ్ళు. అరుముఖం సూర్య వాళ్ళ అమ్మ హోర్ అది, దాన్ని ఎక్కనోళ్ళలేడు సూర్య వాళ్ళ అమ్మ. సూర్య వాళ్ళ అమ్మ నాన్న శవాలు వెళ్ళి, అరుముఖము శ్రావణి అండ్ వాళ్ళ పేరెంట్స్ శవాలు కూడా వెళ్ళి గూడిదవుతారు అందరు. ఎందుకంటే వారాహి నవరాత్రులు అని చేస్తున్నా. ఈ వారాహి నవరాత్రులు ఏమిటయ్యా అంటే నా శత్రువులందరి శవాలు వెళ్తాయి. నాకు న్యాయం ధర్మం మానవత్వం నిండుగా ఉంది. నేను ఎప్పుడూ ఎవరిని ఏ మోసము చేయలేదు. ఎవరిది ఒక రూపాయి కూడా తీసుకోలే, ఒక కప్పు టీ కూడా తీసుకోలే, ఒక కప్పు కాఫీ కూడా తీసుకోలే, ఒక ఏది తీసుకోలే, కనీసం ఎస్ ఒక చిన్న తమలపాకు కూడా ఎవరిది తీసుకోలే. ఎప్పుడూ కూడా మేమేసిన ఎంగిలి మెతుకులతే ప్రపంచమంతా
మరి తింటున్నారు. నేను పడేసిన దాభిక్షతో అందరూ బతుకుతున్నారు, నా మోచేతి నీళ్లతో అందరూ బతుకుతున్నారు, నా కూతురేసిన ఎంగిలి మెతుకులతో ప్రపంచమంతా బ్రతికింది, నా కూతురేసిన మోచేతి నీళ్లతోటి దయాభిక్షతోటి అందరూ బతికారు ప్రపంచమంతా. కాబట్టి కుక్కలు చింపిన విస్తర్లు కరెంటు ఉన్న ప్రతి ఆడది. మహాత్మా గాంధీ కొల్లాయి గట్టితేనేమి అని కొడవగంటి కుటుంబరావు గారు అనుకుంటారు, స్వర్గీయ బుచ్చిబాబు గారు రాశారు. మహాత్మా గాంధీకి బీర్వాలో 1000 సూట్లు ఉన్నాయి, ఫారెన్వి కూడా, అయినా ఆయన ధోతి ఎందుకు కట్టుకున్నాడో తెలుసా? ఎస్, సుమన్ లాంటి బజారు సాని సుల్లి లంజ కన్న తండ్రికి వైగ్రహం వేసి నడి రోడ్డు మీద కైపుగా కొట్టించుకుంటూ ఉంటుంది. ఏ బాబు ఏంటి తెరిచి కూర్చున్నావు, కొట్టిపోతారు అని పసిబిడ్డల బాలబువ్వ దొంగతనం చేసి తింటూ సిగ్గులేని ఆ సంజనాన్ని ఎక్కి దిగే వేణుగోపాల్ రెడ్డిలాగా, ఆ విజేతని 1000 మనతో పడుకోబెట్టి దాన్ని ఎక్కి దిగే దాని తండ్రిలాగా, రెడ్డి ల్యాబ్స్ వేణుగోపాల్ రెడ్డిలాగా, వెంకటరెడ్డి గారు మాడబ్బులతో ప్లాట్లు కొని మాడబ్బులతో ఇల్లు కట్టి మాడబ్బులతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్లాట్ నెంబర్ 48, 49 ఎవరివి? మేము వేసిన దయాభిక్ష, మేము పడేసిన దయాభిక్షతో బతుకుతున్నారు అందరు. ఈరోజు మాకు లెక్క ఇస్తే 300 కోట్ల రూపాయల పైన రావాలి. మేము వేసిన ఎంగిలి మెతుకులు కూటికి గతి లేదని ఏడిస్తే లక్షలు కోట్లు ఇచ్చాం మేము తెలుసా. ఆ ఫ్రెడ్ ఇలియట్ 1960 of 2021 అండ్ FIR 48 of 2022 ఇవన్నీ ఏంటి? సో మేము పడేసిన దయాభిక్షతో ప్రపంచమంతా బతుకుతున్నారు. ఈరోజు పెళ్లి కొడుకుని చేస్తున్నారంట ఎవరినో, లంజా కొడుకుని, వాళ్ళ అమ్మ 1000 మందితో పడుకొని వాడి శవం వెళ్తుంది, లారీ గుద్ది చేస్తారు, కరెంటు ఉన్న ప్రతి ఆడది గొడ్రాల విధవరాలు అవుతుంది, కరెంటు ఉన్న ప్రతి ఆడదాన్ని పెళ్లి చేసుకోబోయేవాడు కూడా లారీ గుద్ది చేస్తాడు ఈ హపరాలు. మీరు ఏం మాయమంత్రాలు, చక్కటమారి విద్యలు, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటూ ఉపాయాలు వండినా బూడిదైపోతారు కరెంటు ఉన్నోళ్ళు ఈ హపరాల్లో. దేర్ ఓన్ ట్రిక్స్, జాగ్రత్త. మత్సతునకేంటయ్యా అంటే గుర్తుంచుకోవాల్సింది, నాలెడ్జ్ ఉన్న ప్రతి ఆడది తన కడుపును పుట్టిన పిల్లల సవాల్ మీద ఇప్పుడు ఏడుస్తుంది. కరెంటు ఉన్న ప్రతి ఆడది తనని కట్టుకున్నోళ్ళు బూడిదైపోతే విధవరాళ్ళు అయి, ఒకవేళ అవ్వకపోతే ఇప్పుడు అయ్యి తనని కట్టుకోబోయేవాళ్ళు కూడా బూడిదై లారీ గుద్ది చేస్తారు ఏమో, అప్పుడు మీకు సిగ్గు వస్తుంది, అప్పుడు మాంతారు ఈ ఫ్లిప్ ఫ్లాపులు, పరకాయ ప్రవేశాలు, టక్కుటమ్మారి విద్యలు. సత్యనారాయణ వ్రతంలో సూత మహామునిని సౌనకాది మహామునులు అడిగిన ప్రశ్న ఇదే. అప్పుడు సత్యనారాయణ వ్రతం అంటే ఏంటో తెలుసా? సత్యం అంటే సత్యమేవ జయతే, అంతేగాని మీలాగా టక్కుటమ్మారి విద్యలు చేసి ప్రభలాగ రోజు రాత్రంతా 1000 మందితో పడుకొని పొద్దున్నే పతివ్రతలాగా పోజులు కొడుతుంది సరిత సుల్లి లంజ, ఎక్కనోళ్ళు లేడు దాన్ని ఆ సరిత లంజలు. కరెంట్ ఉన్నాడది ఓకే, ఎస్, నాలెడ్జ్ ఉన్నాడది వ్యభిచారిణి, జాగ్రత్తగా ఉండండి. మా ఇంట్లో దొంగతనాలు చేసి బతుకుతూ, మేము వేసిన ఎంగిలి మెతుకులతో బతుకుతూ, మా దయాభిక్షతో బ్రతుకుతూ మాకు డైలాగులు కొడతారా? మీరు ఇందాక 5 నిమిషాల ముందు పెద్ద కొట్లాట అయింది,